నమస్కారం ప్రొఫెసర్ చేస్తున్న ప్రసాద్ టెక్కిన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్న్యూస్ ఎపిసోడ్ 1062కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి April 30, 2021 టైం వచ్చేసరికి 6 PM అవుతుంది. ఇప్పుడు వరకు నా న్యూస్ అయితే ఇవి. న్యూస్ స్టార్ట్ చేసే ముందు ఈరోజు ట్విట్టర్లో లైవ్కి వచ్చేసి April 2021 గివ్ అవే విన్నర్స్ని అయితే అనౌన్స్ చేస్తాను. ఒకవేళ మీరు లైవ్ వీడియో చూడాలనుకుంటే ట్విట్టర్కి వెళ్ళి చూడొచ్చు. ట్విట్టర్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేకపోతే ఇక్కడ కూడా వస్తూ ఉంటుంది. అక్కడ నుంచి మీరు ట్విట్టర్లో అయితే ఫాలో అవ్వచ్చు. అండ్ ఇక్కడ మనకి విన్నర్స్ చూసుకుంటే మాత్రం లాస్ట్ మంత్ కొన్ని ఉన్నాయి మనకి. సర్ప్రైజ్ గివ్ అవేస్ వచ్చేసరికి 4 ఇచ్చాం, అండ్ కొన్ని 3 ఫోన్స్ వచ్చేసరికి నార్మల్ గివ్ అవేకి అయితే ఇచ్చాం. సర్ప్రైజ్ గివ్ అవేకి వచ్చేసరికి సామ్సంగ్ M12 ఒకటి ఇచ్చాము ట్విట్టర్ నుంచి. సో ఇది గెలుచుకుంది వచ్చేసరికి వెంగళ గీతా చరణ్ గెలుచుకున్నారు. అండ్ రియల్మీ 3 వాచ్లో టెక్నోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి 3 గివ్ అవే అయితే ఇచ్చాం. నిన్న మొన్న జరిగింది అది కూడా. సో రియల్మీ వాచ్ ఎస్ గెలుచుకున్న వాళ్ళు వచ్చేసరికి వంశీ కృష్ణ, ప్రణీత్ దత్తు అండ్ పండురాజు. అండ్ నార్మల్ గివ్ వచ్చేసరికి ఒప్పో A74 మొబైల్ మహేష్ నిమ్మ గెలుచుకున్నారు. సామ్సంగ్ M42 మొబైల్ వచ్చేసరికి సుబ్రహ్మణ్యం గెలుచుకున్నారు. ఒప్పో F19 వచ్చేసరికి అనుదీప్ గెలుచుకున్నారు. వీళ్ళు April 2021 గివ్ అవే విన్నర్స్. అందరికీ కంగ్రాచులేషన్స్. మీకు మెయిల్స్ అయితే వస్తే ఒక వన్ డే లోపు రిప్లై అయితే ఇవ్వండి, లేకపోతే మాత్రం ఈ ఎవరైతే రిప్లై ఇవ్వరో వాళ్ళ ఫోన్స్ మళ్ళీ సెపరేట్ గివ్ అవేకి వెళ్ళిపోతాయి ఈ మంత్లో. అండ్ ఇంకా మనం న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి పబ్జీ సంబంధించి. పబ్జీ మొబైల్ ఇండియా ఒక 1 మంత్ లేదా 2 మంత్స్ వచ్చేస్తుందని చెప్పేసి రూమర్స్ వస్తున్న విషయం తెలిసింది. నిన్న వచ్చేసరికి పబ్జీ ఇండియా యూట్యూబ్ పేజ్లో వచ్చేసరికి వీళ్ళు 3 ట్రైలర్స్ అయితే అప్లోడ్ చేశారు. ఇంతకుముందు అప్లోడ్ చేసినవి మిస్సింగ్ ప్యాన్, మిస్సింగ్ ఎగ్జైట్మెంట్ అని చెప్పేసి వీళ్ళు జొనతన్ క్రాంటెన్ డైనమోవేల్తో యాడ్ షూట్ చేశారు కదా. సో అవే వీడియోస్ మళ్ళీ అప్లోడ్ చేసి మళ్ళీ డిలీట్ చేశారు. సో మరి ఎందుకు అప్లోడ్ చేశారు, డిలీట్ చేశారు తెలియదు. కాకపోతే రూమర్స్ ప్రకారం అయితే మాత్రం పబ్జీ ఇండియన్ వర్షన్ ఒక 1 లేకపోతే 2 మంత్స్ లోపు ఇండియాకు వస్తుంది, జూన్ లోపు వస్తుంది అని చెప్పేసి మాత్రం రూమర్స్ అయితే వస్తున్నాయి స్ట్రాంగ్గా. చూద్దాం వస్తుందో రాదు, అప్పటి నుంచి వస్తుంది. ఇది ఇక్కడే అయిపోయింది, ఎప్పుడు వస్తుందో తెలియదు. నెక్స్ట్ న్యూస్ మనకి IDC రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే మాత్రం టాప్ 5 గ్లోబల్ బ్రాండ్స్ Q1 2021 ప్రకారం చూసుకుంటే గ్లోబల్గా ఇది ఇండియన్ వైజ్ కాదు. ఫస్ట్ ప్లేస్లో సామ్సంగ్ ఉంది మొబైల్ బ్రాండ్, 21.8% మార్కెట్ షేర్ ఉంది సామ్సంగ్కి. సెకండ్ ప్లేస్లో యాపిల్ ఉంది 16% షేర్ తో. థర్డ్ ప్లేస్లో షామి 14.1%. ఫోర్త్ ప్లేస్లో ఒప్పో ఉంది 10.8% తోటి. ఫిఫ్త్ ప్లేస్లో వివో ఉంది 10.1% తోటి. ఇది వచ్చేసరికి మొబైల్ ఫోన్ సంబంధించి. అండ్ ట్యాబ్లెట్ సంబంధించి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది Q1 2021. ట్యాబ్లెట్స్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఆబ్వియస్లీ ఫస్ట్ ప్లేస్లో యాపిల్ ఉంటుంది. యాపిల్ ఐప్యాడ్స్ వరల్డ్ వైడ్గా బెస్ట్ సెల్లింగ్ ట్యాబ్స్ అని చెప్పొచ్చు. మార్కెట్ షేర్ చూడొచ్చు 31.7% షేర్ ఉంది యాపిల్కి. సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి సామ్సంగ్ ఉంది 20% తోటి. థర్డ్ ప్లేస్లో లెనోవో ఉంది 9.4%. ఫోర్త్ ప్లేస్లో అమెజాన్ ఉంది 8.7%. ఫిఫ్త్ ప్లేస్లో హువావే ఉంది 6.8% తోటి. వచ్చేసరికి ట్యాబ్లెట్ మార్కెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ న్యూస్ మనకి క్షామి నుంచి. క్షామి రెడ్మీ K40 గేమింగ్ ఎడిషన్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇది ఫస్ట్ సేల్లో 1 నిమిషంలోనే వీళ్ళు 1 లాక్ ఫోన్స్ అమ్మినట్లయితే చెప్తూ ఉన్నారు. ఇది పోకోలో ఇండియాకి తీసుకొస్తారని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. పోకో ఎఫ్ సిరీస్తో ఇది ఇండియాకి రావచ్చు అని చెప్పేసి. ఇది డైమండ్ సిరీ 1200 ప్రాసెసర్తో వస్తుంది. చూద్దాం మరి నిజంగా దీన్ని ఇండియా తీసుకొస్తారేమో. నెక్స్ట్ మనకి క్షామికి సంబంధించి క్షామి రెడ్మీ నోట్ 9 ప్రో మొబైల్ అయితే ఒకటి కాలిపోయింది. అండ్ ఇది ట్విట్టర్లో ఒక యూజర్ అయితే పోస్ట్ చేసింది, ప్రియాంక పవరా అని చెప్పేసి. ఈ అమ్మాయి ఈ ఫోన్ని వాళ్ళ తమ్ముడికి అయితే గిఫ్ట్గా ఇచ్చినట్టు చెప్తుంది. డిసెంబర్లో ఈ ఫోన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ వల్ల పేలిపోయింది అని చెప్పేసి క్షామి అయితే చెప్తూ ఉంది. ప్రజెంట్ అయితే దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్తుంది క్షామి. మరి దీన్ని వీళ్ళకి ఫోన్ కొత్తది ఇస్తారా లేదా, ఏం ఇన్ఫర్మేషన్ లేదు, కొత్త ఫోన్ ఇస్తే బాగుంటుంది, ఇట్లాంటివన్నీ రియాక్ట్ అయింది కాబట్టి ఎక్స్టర్నల్ ఫోర్స్ వల్ల అని ఇదే చెప్తున్నారు కంపెనీస్ అయితే. ఎక్స్టర్నల్ ఫోర్స్ అని చెప్పేసి. సో చెక్ చేసుకోండి మీరు ఫస్ట్ అయితే మీ బ్యాటరీ మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏమైనా పడుతుందా, మీరు పడుకునేటప్పుడు కానీ లేకపోతే మీరు కింద పడేసారనుకోండి ఫోన్ బ్యాటరీ ఏమైనా డ్యామేజ్ అయితే మాత్రం చాలా డేంజర్. ఇప్పుడు అసలే సమ్మర్ నడుస్తూ ఉంది, కొద్దిగా జాగ్రత్తగా అయితే ఈ మొబైల్ అనే కాదు ఏ మొబైల్ ఫోన్ అయినా కానీ రీసెంట్గా మనం చాలా వింటూ ఉన్నాం ఇట్లానే. సో కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. నెక్స్ట్ మనకి మైక్రోసాఫ్ట్ నుంచి మైక్రోసాఫ్ట్ స్టోర్లో కమిషన్ అయితే ఉంటుందో. అంటే మనం ఏదైనా డెవలపర్స్ ఉంటారు, గేమ్ అప్లోడ్ చేస్తూ ఉంటారు స్టోర్లకి, వాళ్ళకి కమిషన్ రేట్ అయితే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ తగ్గిస్తుంది. ఇదివరకు 30% ఉండేది, ఇప్పుడు 12% అయితే తగ్గిస్తుంది. ఇది అప్లికబుల్ వచ్చేసరికి August 2021 నుంచి మనుగోలోకి అయితే రాబోతుంది. సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎవరైతే డెవలపర్స్ ఉంటారో వాళ్ళకి చాలా వరకు కమిషన్ అయితే తగ్గిస్తుంది మైక్రోసాఫ్ట్. నెక్స్ట్ మనకి టెలిగ్రామ్ నుంచి, టెలిగ్రామ్ CEO's ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే టెలిగ్రామ్లో వీడియో కాలింగ్ ఫీచర్ని తీసుకురాబోతున్నట్లయితే చెప్తున్నారు. నాకైతే టెలిగ్రామ్ గురించి తెలియదు, అది ఎలా వర్క్ అయిందో ఏమో, దానిలో వీడియో కాలింగ్ వాయిస్ కాలింగ్ లాగా ఉంటాయేమన్నా వాట్సాప్ లాగా. ఆల్రెడీ వీడియో కాలింగ్ ఫీచర్ ఉంటే మాత్రం
ఈ న్యూస్ ఇగ్నోర్ చేయండి. ఒకవేళ లేకపోతే మాత్రం మీకు వీడియో కాలింగ్ ఫీచర్ టెలిగ్రామ్ అయితే తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ మనకి గూగుల్ అసిస్టెంట్ సంబంధించి, గూగుల్ అసిస్టెంట్ ఇప్పుడు కొత్త మిషన్ లెర్నింగ్ టెక్నాలజీ అయితే అప్లై చేశారు. సో దీనివల్ల ఏమైందంటే, కాంటాక్ట్స్ ఉంటాయి కదా, కాంటాక్ట్స్ని ఇప్పుడు ఇది ఈజీగా ఐడెంటిఫై చేయగలదు. మీరు ఏదైతే కాంటాక్ట్స్ చెప్తారో, పేరు మనం ఒక్కసారి ఒక పేరు చెప్తే ఇంకొకరికి ఫోన్ కాల్ అయితే వెళ్తుంటుంది, అట్లా ఉండదు అనమాట. ఇది క్లియర్గా మనకి కాంటాక్ట్స్ని అయితే గుర్తుపట్టగలదు. సో ఇట్లా కొంచెం ఈ మిషన్ లెర్నింగ్ వల్ల మీకు వాయిస్ రికగ్నైజేషన్ బెటర్ అవుతుంది అంతే. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి, యాపిల్ ఐఫోన్ 12 ప్రో 12 ప్రో మ్యాక్స్ సేల్స్ అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి టీమ్ కుక్ అయితే చెప్తూ ఉన్నారు. ఇంతవరకు ఏ ప్రో మోడల్కి ఇంత మంచి సేల్స్ అయితే లేవని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో వీళ్ళు చెప్తాను ప్రకారం అయితే మాత్రం క్వార్టర్ టు 2021కి వీళ్ళ రెవెన్యూ 665,230 కోట్లు, ఇది క్రాస్ చేయొచ్చు అని చెప్పేసి టీమ్ కుక్ అయితే చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ మనకి షామి నుంచి, షామి కొత్త ఫోన్ MIUI 12.5తో వీళ్ళు తీసుకొని రాబోతున్నారు. MIUI 12.5లో యాడ్స్ ఉండవు అది అని చెప్పేసి ఇంతకుముందు చెప్పారు. మరి చూడాలి, ఫస్ట్ ఫోన్ అయితే రాబోతుంది. దీనికి సంబంధించి ట్విట్టర్లో వీళ్ళు టీజ్ చేస్తున్నారు, ఫస్ట్ ఫోన్ మనం షామి నుంచి MIUI 12.5తో తొందరలోనే చూడొచ్చు. మోస్ట్లీ ఇది రెడ్మీ Note 10S బడ్జెట్ ఫోన్, ఇది తొందరలో తీసుకొస్తారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈ ఫోన్ మనం MIUI 12.5తో రన్ అవుతూ చూడొచ్చు. చూద్దాం ఇప్పుడు ప్రజెంట్ MIUI 12కి 12.5కి డిఫరెన్స్ అనేది వస్తే అర్థమైపోతుంది. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి, గూగుల్ పే ఇండియాకి ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ NFC ఫీచర్ అయితే యాడ్ చేస్తారు. ఇప్పుడు మనం NFC ట్యాప్ అండ్ పే ఉంటుంది కదా, సో గూగుల్ పేలో మీరు స్కాన్ చేయాల్సిన అవసరం లేదు, ట్యాప్ అండ్ పే కూడా చేయొచ్చు NFC ఉంటే మీ ఫోన్లో. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి, యాపిల్ iPhone 12 పర్పుల్ వేరియంట్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే, అండ్ దాంతోపాటు Airtag కూడా లాంచ్ చేసింది. ఈ రెండు ఈరోజు ఇండియాలో అయితే సేల్కి అయితే వస్తున్నాయి. iPhone 12 వచ్చేసరికి 79,964 GB మోడల్, Airtag ప్రైస్ వచ్చేసరికి 3,190 రూపాయలు ఒకటి కొనాలనుకుంటే, అదే 4 కలిపి ప్యాక్ కొనాలనుకుంటే మాత్రం 10,900 రూపాయలకు లభిస్తుంది. నెక్స్ట్ మనకి OnePlus నుంచి, OnePlus 400 ఆక్సిజన్ సిలిండర్స్ని సప్లై చేస్తుంది COVID-19 పాండమిక్ వాళ్ళ భాగంగా, అండ్ దాంతోపాటు 1 కోటి రూపాయల వరకు ఫండ్ రైజ్ చేస్తున్నట్లయితే చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ మనకి పబ్జీ నుంచి, మళ్ళీ పబ్జీ PC లైట్ నిన్న షట్డౌన్ అయితే అయిపోయింది కంప్లీట్గా. అండ్ ఏదైతే ప్లేయర్ సపోర్ట్ ఉందో, ప్లేయర్ సపోర్ట్ May 29th ఎండ్ అయిపోతుంది. సో కంప్లీట్గా May 29th పబ్జీ PC లైట్ అయితే ఇంకా మనం చూడం. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి, శాంసంగ్ కొత్త బర్డ్స్ అయితే తీసుకొని రాబోతుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే దీనిలో ఉండదు, మేబీ తక్కువ బడ్జెట్లో తీసుకొని రావచ్చు. ఇటు పేరు శాంసంగ్ గెలాక్సీ బర్డ్స్2 అని చెప్పేసి వినిపిస్తూ ఉన్నాయి. చూడాలి మరి ఎగ్జాక్ట్గా దీన్ని ఎంత ప్రైస్లో తీసుకొని వస్తారు, ఎప్పుడు తీసుకొని వస్తారు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టెక్నూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈరోజు ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను, మొత్తం Realme 8 Pro, Redmi Note 10 Pro Max, Poco X3 Pro, Realme X7, ఈ ఫోన్స్ అన్నిటి బ్యాటరీ డ్రైన్ చేయడం అండ్ ఛార్జింగ్ చేయడం. సో ఇది చాలా లెంతీ ప్రాసెస్, విజార్డ్ ఉండబట్టి ఇది జరిగింది. వీడియో అయితే లేకపోతే అయితే అసలు ఆ వీడియో జరిగేదే కాదు. అసలు ఆ వీడియో అంత బాగా వచ్చింది, అసలు అంతసేపు అది నిలబడి విజార్డ్ దగ్గరుండి చేశారంటే అంత బాగా వచ్చింది ఆ వీడియో. అందుకే లేకపోతే అసలు వచ్చేదే కాదు, టోటల్ క్రెడిట్ గోస్ టు విజార్డ్ అంతే. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే ఇక్కడ కార్డ్స్ ఉంటుంది, అక్కడ నుంచి వీడియో చూడొచ్చు. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫర్షన్ నెక్స్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. పబ్జీ మొబైల్ ఇండియన్ వర్షన్ వస్తే మనం ముసలి అయిపోతాము. విజార్డ్ డౌన్లోడ్ చేసుకో, ఆన్లైన్లో లేదే అప్పుడు ఆడుకోవాలి మనం ఇంకా. ఏంది జానీ నువ్వు, ఇది పంజాబ్ కొట్టినా చచ్చిపోయింది బ్యాటరీ. ఓకే, ఎందుకంటే కాలిపోయింది విజార్డ్, కాలిపోయింది జాగ్రత్త. అసలే మనం ఎక్కడ పెట్టుకుంటాం బాయ్స్ ఫోన్లు, ఆడ పెట్టుకుంటాం. అసలు ఇన్కమింగ్ అయినా అవుట్ గోయింగ్ చేసేదేమో ఉందాను ఫస్ట్. అవుట్ గోయింగ్ అంటే బ్యాలెన్స్ ఉండదుగా మనకి. సిరికాయల బ్యాచ్ చేసా ఎప్పుడైనా పేమెంట్ అది కూడా లేదు. కొద్ది టైం పాస్ చేద్దాము. Set my heart on fire.